కుటుంబము కంటే మేము ఎప్పుడు అపేక్షించం. మాట ఒకటి, చిన్నప్పుడు బంధులంబులను ఒక పాదయం నాకు ఇచ్చిన గాని నేను ఈ సేవను బహింపనీయను. నన్ను కఠినాత్తుండని ఎంచిన నువ్వు సరే, నేను వచ్చిన తప్పు కాదు కదా. కులధర్మం రీతిని ముచ్చి ఏ రేటు కాటికా పరితము చే జీవించు చండాల రాసిన గొప్ప అరపద పుష్పందలగి అంచము తెలిపి గులాభిమాలం చెట్టి దీనక్షణ తప్పు కాదు కదా. తప్ప తప్ప మా కర చెప్పగము. సేవను ఇప్పుడు కొరంత భ్రమ జరుగుతుందయ్యా. సింహచక్రపుని కదా, ఏక చక్రాధిపతి వర్తించిన మహారాజు కుమారుడైన నోచుకోకపోతే నాయన నీ ప్రారంభములకు నేనేమని వినిపించునురా కొడుక, నేనేమని వినిపించునురా నాయన. మానిది ఏమయ్యా, నీ యుగంతమ్మంతయో పడు అద్భుతముగా ఉన్నది. చనిపోయిన వీడు రాజకుమారుడైనట్లు నీ ఏడుపు వలన తెలియవచ్చుచున్నది. నిన్నుగా నీవు రాజదేవేరివే అయినచో మాకీయవలసిన కాటి సుంకము నీకడ లేకుండా కాల వైపరీక్షించే ఇప్పుడు నేను శరీర మాత్రమే ఇవ్వలేదాలయ్యా. కాలమై పరీక్షము చేత శరీరం మాత్రమే ఇవ్వనై ఉన్నానయ్యా, శరీరం మాత్రమే ఇవ్వనై ఉన్నాను. ఏ మూల ముగ మీ కాడు సుంకము చెల్లింపు శరీరం మాత్రమే కాదు. ఆలోచించుకోను, ఆలోచించటకు నా వద్ద ఏమీ ఆలోచించుకున్నట్టుకు నీ వద్ద ఏమీ లేదా? ఏమీ లేదా? నీవు పలు తెగుదాని లాగున్నావే కానీ